ఉప ఎన్నికలు లబ్ధిదారుల్లో ఆశలను రేకెత్తిస్తున్నాయి. గతంలో హుజూరాబాద్, తాజాగా మునుగోడు ఉప ఎన్నిక వేళ గొర్ల యూనిట్ల లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఆ నియోజకవర్గంలో 7600 మందికి 131,000 చొప్పున నగదు బదిలీకి 99.75 కోట్ల నిధులు విడుదల చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆ సామాజిక వర్గంలో నగదు బదిలీ డిమాండ్ ఊపందుకుంది. పెండింగ్లో ఉన్న 3.5 లక్షల గొర్ల యూనిట్లను నగదు బదిలీపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. గొర్ల యూనిట్ల గ్రౌండింగ్లో అనేక విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నగదు బదిలీకి శ్రీకారం చుట్టింది. ఉప ఎన్నిక వేళ మునుగోడులో పైలట్ ప్రాజెక్టు ద్వారా అమలు చేస్తున్నారు. ఆ నియోజకవర్గంలోని 7600 మందికి ఆన్లైన్లో నగదు బదిలీ చేసింది సర్కారు. ఒక్కో యూనిట్కు 131,250 రూపాయల చొప్పున 99.75 కోట్ల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. ఉప ఎన్నిక తర్వాత ఆయా యూనిట్లు గ్రౌండింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. గొర్ల యూనిట్ల పంపిణీలో అనేక అవకతవకలు జరిగాయి. రీసైక్లింగ్ జరగాయనే విమర్శలున్నాయి. అనారోగ్య గొర్రెలు తీసుకురావడం పట్ల లబ్ధిదారుల నుండి వ్యతిరేకత వ్యక్తమైన విషయం తెలిసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నగదు బదిలీని మునుగోడు నియోజకవర్గానికే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 3.5 లక్షల మంది లబ్ధిదారులకు నగదు బదిలీ అమలు చేస్తుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది. యూనిట్కు 131,250 రూపాయల చొప్పున 3.5 లక్షల యూనిట్లకు 4,593 కోట్లు అవసరం పడతాయి. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులకు గ్రౌండింగ్ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. ఎన్నికల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి రేపుతుంది. కరీంనగర్ జిల్లాలో బీ జాబితాలో 13,439 యూనిట్లను ఎంపిక చేశారు. ఇందులో 3,586 మంది లబ్ధిదారులకు యూనిట్లు పంపిణీ చేసింది సర్కారు. మిగతా 9,783 యూనిట్లకు పంపిణీ చేయాల్సి ఉంది. జిల్లాలోని పెండింగ్లో ఉన్న యూనిట్లకు నగదు బదిలీ చేయాలని ఆయా సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో మరి నగదు బదిలీ విషయంగా అనేక మార్లు ప్రభుత్వానికి విన్నవించిన తీరు వారు తక్షణమే స్పందించి నగదు బదిలీకి అది రాష్ట్ర వ్యాప్తంగా ఆ నగదు బదిలీ ఇవ్వాలని చెప్పి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం ఉద్యాన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకున్నటువంటి దాదాపు 20 జిల్లాలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం ఉద్యాన సంఘం పనిచేస్తున్నది. మరి ఇంకా కూడా రాష్ట్రం మొత్తం మీద ఈ యొక్క సంఘాన్ని అభివృద్ధి చెందడానికి అన్ని కమిటీలు నిర్మాణం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. దాని మీద అనేక ఉద్యమాలు చేసి సాధించి పెట్టిన మహనీయుడు మరి 2019లో వారు స్వర్గస్థులైనారు. వారి ఆశయ సాధన తప్పకుండా రాష్ట్రం మొత్తం మీద తీసుకెళ్ళి గొల్లకుర్మల ఆశయాలకు ప్రతిక నిలిచి సంఘం పనిచేస్తుందని చెప్పి సందర్భంగా సంవత్సరన్నర సాధారణ ఎన్నికల ముందు సంక్షేమ పథకాలకు నిధుల సర్దుబాటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో దళిత బంధు గొర్ల యూనిట్లకు నిధుల విడుదలపై సర్వత్రా చర్చ జరుగుతుంది.